అందరికీ నమస్కారము. నా పేరు జి మునికృష్ణ. మాది పెదపర్తికొండ గ్రామము, గుడిపల్లి మండలం, చిత్తూరు జిల్లా. నాడప్ కంపోస్ట్ ఏ విధంగా కట్టుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏమి, ఇప్పుడు తెలుసుకుందాం. మనము ముందుగా 10 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పుతో మార్కింగ్ తీసుకోవాలమ్మా. ఆరు అడుగులు పట్టుకోవాలనా? ఉంది 6 అడుగులు. అమ్మా, ఈ నాడప్ పద్ధతి ఎలా తెలుసన్నా మీకు? అమ్మా, ఈ నాడప్ కంపోస్టు ఎండి పాండరే పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశాడమ్మా. అన్న, ఈ నాడప్ కట్టుకుంటే నాకు దీనివల్ల ఉపయోగాలు ఏమి? అన్న, ఈ నాడప్ కంపోస్ట్ వలన చాలా ఉపయోగం ఉందన్న. ఎందుకంటే 1 కేజీ పేడతో 40 కేజీలు కంపోస్ట్ ఎరువు తయారవుతుందన్న. అన్న, మనం ఇలా ఇటుకల స్థానం కట్టుకోవాలంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కదన్న. మా నాడప్ కంపోస్ట్ కట్టుకున్న దానికి మన ఖర్చు ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఈ ఇలా కట్టుకుంటే శాశ్వతంగా ఉండిపోతుంది. మనకు ఎక్కువ ఖర్చు వస్తుందని అనుకుంటే మనం కర్రలతో కానీ తడికలతో కానీ కట్టుకోవచ్చు, కానీ అది అలా కట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదమ్మా. అన్న, ఎందుకన్నా ఈ ఖాళీలు పెట్టి వదులుతున్నారు? మొదటి 1 అడుగు ఖాళీ లేకుండా కట్టుకోవాలి, తర్వాత ఇటుకు ఇటుకు మధ్యలో 6 అంగుళాలు వచ్చేటట్లుగా ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అన్న, ఇటు ఖాళీలు వదిలి కట్టుకున్నాం అనుకో, గాలి బాగా పడుతుంది కదా, అందుకు మనం వేసిన ఆకులు అన్ని బాగా మగ్గి కంపోస్ట్ ఎరువుగా తయారవుతుందన్న. నా 2వ వరుసలో కూడా ఈ విధంగా ఖాళీలు పెట్టి కట్టుకోవాలన్నా. నాడప కంపోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిందా? పూర్తయింది అంటున్నావు కదమ్మా, ఎంత ఎత్తు కట్టుకోవాలి? నాడప కంపోస్ట్ కంపల్సరీ 1 మీటర్ ఎత్తున కట్టుకోవాలన్నా. అన్న, దీన్ని ఏ విధంగా నింపుకోవాలన్నా? సరేమ్మా, నాడప కంపోస్ట్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు నాడపు కంపోస్ట్ ఏ విధంగా నింపుకోవాలంటే, పేడ గంజరము వేసి అడుగు బాగున బాగా మందంగా అలక్కోవాలి. ఆకు కూడా 4-5 రకాలు వచ్చేట్లు ఆకేసుకోవాలి. దాన్ని పొడి పొడిగా కత్తిరించి ఆకేసుకోవాలి. తర్వాత దానిపైన పేడ వేసుకోవాలి, దానిపైన మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్న తర్వాత పేడ గంజరము పలచగా చినిపించాలి దాని మీద. తర్వాత మళ్ళీ ఆకేయాలి, మళ్ళీ ఆకేసిన తర్వాత మట్టి వేయాలి, మట్టి వేసినాక పేడ వేసుకోవాలి. పేడ వేసుకున్న తర్వాత పొరలు పొరలుగా 3 వరుసలు వచ్చేట్లు పూర్తిగా నింపుకుంటే ఎరువు మన కంపోస్ట్ ఎరువు తయారవుతుందమ్మా. నాడప్ కంపోస్ట్ ఎలాంటి ప్రదేశంలో కట్టుకోవాలి? నరసింహన, నాడప కంపోస్ట్ ఎత్తైన ప్రదేశంలో కట్టుకోవాలి. ఎందుకంటే వర్షపు నీరు నాడప కంపోస్ట్ మీదుగా పోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఈ నాడప కంపోస్ట్ కట్టే ముందు నీడులో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే నీడులో కట్టుకుంటే ఈ సూక్ష్మజీవులు అనేది బాగా పోషకాలు అభివృద్ధి చెందుతుంది. అందుకని నీడులో కట్టుకుంటే నాడప కంపోస్ట్ తయారు బాగా వస్తుందన్న. ఈ నాడప కంపోస్ట్లో ఎరువు 3 నెలలు తయారవుతుంది, 3 నెలలోపు తయారవుతుందన్న. 3 నెలలు అంటే 90 రోజుల నుండి 100 రోజుల వరకు టైం ఉంటుంది. 100 రోజుల్లో ఎరువు మంచి ఎరువు తయారవుతుంది. ఈ ఎరువుని మన దిబ్బెరువులు ఉంటాయి కదా, ఆ దిబ్బెరువులతో కలిపి మన భూములు తీసుకుంటే దాంతో కలిపి మనకు మన డిఏపి కాంప్లెక్స్ బదులుగా ఈ ఎరువు నాడప కంపోస్ట్ మంచి ఎరువు తయారయ్యి ఆ దిబ్బెరువుతో కలిపేసి మంచి పంటలు మంచి నాణ్యతగా మంచి క్వాలిటీగా వస్తుందన్న ఈ ఎరువు. నా ఈ నాడప కంపోస్ట్లు ఎరువు వాడడం వలన భూమి బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఏంటంటే భూమిలో పోషకాలు అనేది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా మనుషులు కూడా ఆరోగ్యపరంగా ఉంటుంది. సరేనమ్మా, ఈ నాడప కంపోస్ట్ కట్టుకున్న దాని వలన మనకు ఎరువు ఈజీగా తయారవుతుంది. ఎందుకంటే ఖర్చు తగ్గుతో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులు వాడుకోవడం వలన వేలుగా ఖర్చులు అప్పలపలై రైతులు పోతున్నారు.
నాడబ్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నా.